జీవనోపాధి కోల్పోయిన ప్రైవేట్ టీచర్లకు చిరు వ్యాపారులకు 10,000 రూపాయల సాయం అందించాలని అమలాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు డిమాండ్ చేశారు. అమలాపురంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సాధన దీక్ష కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి తెల రేషన్ కార్డు ఉన్న కుటుంబదారునికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించాలని, ప్రతి కోవిడ్ మృతిని కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలనే సాధన దీక్షలో డిమాండ్ చేశారు. దాంతో పాటుగా ఆక్సిజన్ కొరతతో మరణించిన మృతుల కుటుంబాలకు 25 లక్షలు ఇవ్వాలన్నారు. ఈ నిరసనలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు, అమలాపురం పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు పేచెట్టి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం కొన్న తెరిపించడానికి ఈ దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రి నిర్ణయాన్ని ప్రశ్నించడానికి ప్రజల పక్షన పోరాటం చేయడానికి ఈ రోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ప్రీతమ నాయకులు అభివృద్ధి ప్రదాత నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ రాష్ట్ర రాజధానిలో దీక్ష చేస్తున్నారో ఏదైతే కరోనా వ్యాధితో ఈ రాష్ట్రంలో అనేక మంది పేదలు కానీ మరొకరు కానీ చనిపోయారో ఆ చనిపోయిన కుటుంబాల వారి తరపున ఈ ప్రభుత్వం మొండి చేయి చూపించిన వారి తరపున పోరాటానికి చంద్రబాబు నాయుడు గారు దిగిన సందర్భంగా ఈ రోజు అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కేడర్లు అందరం కూడా ఈరోజు ఆ సంఘీభావంగా చంద్రబాబు నాయుడు గారు వెంట నడుస్తూ ఈ నియోజకవర్గంలో ఈ యొక్క మంత్రి ప్రాతినిధ్యం వహించే ఈ నియోజకవర్గం నుంచి మేము కూడా ఈరోజు ఈ దీక్షలో చేస్తున్నాం. ఈ యొక్క దీక్ష ప్రధాన డిమాండ్ కానీ ప్రధాన ఉద్దేశం కానీ ఏంటంటే ఈ యొక్క రాష్ట్రంలో ఈరోజు ఈ కరోనా అనే వ్యాధి వచ్చిన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే ఈరోజు ప్రతి కుటుంబము ఈవేళ సంతోషంగా ఉండేది. ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 10,000 ఇస్తాము 15,000 ఇస్తామని చెప్పి అప్పుడప్పుడు కొద్దిగా డబ్బులు ఇచ్చి అభివృద్ధి లేకుండా చేసి డెవలప్మెంట్కి అనువాదం లేకుండా చేసి అన్ని విధాలుగా ప్రజలను మోసం చేస్తున్న ఈ గవర్నమెంట్ని ప్రధాన ప్రతిపక్షంగా ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా ఏదైతే ప్రతిపక్షానికి ఇవాళ అధికార పక్షాన్ని నిలబెట్టి ప్రశ్నించే అధికారం ఉందో ఆ అధికారాన్ని ఆసరాగా చేసుకుని ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని స్థానిక మంత్రులుగానే ఉండే డిమాండ్ చేస్తున్నాం. మీకు ఏమాత్రం సిద్ధశక్తి ఉన్నా, మీకు ఏమాత్రం సామాజిక స్పృహ ఉన్నా, మీకేమాత్రం ఈ ప్రజల తరపున బాధ్యత ఉన్నా, తక్షణం కరోనా వ్యాధితో మరణించినటువంటి సాధారణ మరణాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో 175 చోట్ల మేము అక్కడ నిరసన దీక్ష చేపట్టాం. అలాగే కేంద్ర పార్టీ కార్యాలయం అమరావతిలో మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన అక్కడ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిరసన దీక్ష చేస్తున్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము కొన్ని డిమాండ్స్ పెట్టాము ప్రభుత్వం ముందు, అది మండల స్థాయిలో ఒకసారి, డివిజన్ స్థాయిలో ఒకసారి, అలాగే జిల్లా స్థాయిలో ఒకసారి రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఏంటంటే చనిపోయిన ప్రతి కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సహాయం ఇవ్వాలని, అలాగే ఎవరైతే మరి ఈ కరోనా ఫస్ట్ వేవ్లో కానీ సెకండ్ వేవ్లో కానీ పనులు లేక ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారో ప్రతి వైట్ కార్డు హోల్డర్కి 10,000 రూపాయలు ఇవ్వాలని, అలాగే మరి ఈ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వల్ల అశ్రద్ధ వల్ల ఆక్సిజన్ సకాలంలో అందించక చాలామంది కొన్ని 100 మంది మరణించారు. ప్రభుత్వం కాకిలక్కలు కాదు కానీ వాస్తవం చూసుకుంటే మరి రుయా హాస్పిటల్లో 60 మంది పోతే ప్రభుత్వం లేదు 10 మంది అన్నారు, తర్వాత 15 రోజులు పోయిన తర్వాత లేదు 30 మంది అని చెప్పారు. ఇవన్నీ అవాస్తవంగా నిజంగా అసలు మరణాలన్నీ బయటకు వస్తే కొన్ని 1,000 మంది ఉంటారు. ఈ కేవలం ఇవన్నీ ఆక్సిజన్ ప్రభుత్వం అందించకపోవడం జరిగింది కాబట్టి ఇవన్నీ ప్రభుత్వ హత్యలుగా భావించి అలాగ ఆక్సిజన్ అందక సకాలంలో అందక చనిపోయిన వారికి 5 లక్షలు ఇవ్వాలని, అలాగే ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఉన్నటువంటి మరి ఎవరైతే ప్రస్తుతం ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా కానీ అలాగే డాక్టర్స్ కానీ వేరే వేరే విభాగాల్లో పనిచేస్తున్న వాళ్ళంతా పారామెడికల్ సిబ్బంది కానీ వాళ్ళందరికీ కూడా మరి 50 లక్షల బీమా ఇవ్వాలని మేము డిమాండ్ చేసాం. గతంలో మరి చంద్రన్న బీమా ఉన్నప్పుడు అప్పుడు ఎవరైనా చనిపోతే 5 లక్షలు వచ్చేది, అది మేము ఎలక్షన్